వెల్కమ్ టు సాక్షి రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఆది పురుషు పై విపరీతమైన బస్ క్రియేట్ అవుతుంది ఓవైపు వివాదాలు చుట్టుముడుతున్నా మరోవైపు విజువల్ వండర్ లా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది ఇంకోవైపు ఇండస్ట్రీ వర్గాలు గట్టిగా ప్రమోట్ చేస్తున్నాయి బడా బడా హీరోలు సైతం వేల సంఖ్యలో ఆది టికెట్స్ బుక్ చేస్తూ భారీగా ప్రమోట్ చేస్తున్నారు ఇప్పటికే నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అనాథాశ్రమాలు ఏజ్ హోమ్స్ వారికి తన సొంత డబ్బులతో పదివేల టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నట్టు స్వయంగా ప్రకటించాడు అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ కూడా పదివేల టికెట్స్ ని బుక్ చేసి ఉచితంగా పంచేందుకు ముందుకొచ్చాడు ఆర్థిక కారణాల వల్ల సినిమా చూడలేని పిల్లలకు రణబీర్ ఈ టికెట్స్ ని పంచనున్నాడు తాజాగా ఈ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేరాడు చరణ్ కూడా పదివేల టికెట్స్ బుక్ చేసుకోబోతున్నట్టు సినీ సర్కిల్లో గట్టి టాక్ వినిపిస్తుంది ఈ ఈ చరణ్ పేదవారికి ప్రస్తుతం న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అయితే ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఆది పురుష్ ఫస్ట్ డే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు రామాయణం వంటి గొప్ప ఇతిహాస గాథను ప్రస్తుత జనరేషన్ కి అందించాలని హీరోలు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదంటున్నారు విజువల్ వండర్ గా తెరకెక్కించిన ఆది పురుషు బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఇండియన్ ఆడియన్స్ అంతా ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు ఇక భారీ అంచనాల మధ్య జూన్ పదహారున థియేటర్ లోకి వస్తున్న ఆది ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తుందో చూడాలి